ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. విజయం అనేది ఆ పర్సన్ ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. కొంతమంది నెల చదివి సక్సెస్ కావాలరు, కొంతమంది పదేళ్ళు చదివినా సక్సెస్ కాలేరు. అది ఒక పర్సనాలిటీ బట్టి ఉంటుంది. అతను ఎంత అండర్స్టాండ్ చేసుకున్నాడు, ఎట్లా పర్ఫామ్ చేశాడు, అది ఏ విధంగా ఎగ్జామ్ని అప్రోచ్ అయ్యాడు, అతను అప్రోచ్ ఏ విధంగా అనేది ఉంటుంది. దీనికి ఒక యూనివర్సల్ మెథడ్ అంటూ ఏం లేదు సక్సెస్కు. అది పర్సన్ పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది. మనం సక్సెస్ అయిన వాళ్ళలో మంచి విషయాలు తీసుకొని మనకు అవి ఎట్లా యూజ్ అవుతాయి అనే దాన్ని బట్టే చూడాలి. కానీ మొత్తంగా విజేతలని మాత్రం కాపీ కొడితే అది అతని వ్యక్తిగత సక్సెస్ే, కానీ అది అందరికీ రావాలని లేదు. కాబట్టి మీకు సూట్ అయ్యే అంశాలు మాత్రమే విజేతల నుంచి తీసుకోండి అనేది నా అభిప్రాయం. నేను ఎక్కువగా విజేతల నుంచి తీసుకున్నదంటే నేను ఎక్కువగా టాపర్స్ ఆన్సర్స్ కాపీ చూసేవాడిని. ఎప్పుడైతే నేను ప్రిపరేషన్లో బోర్గా ఫీల్ అయ్యానో అప్పుడు సివిల్ సర్వీసెస్ రాసిన టాపర్స్ ఆన్సర్స్ కాపీస్ మనకు నెట్లో కానీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాప్స్లో దొరుకుతాయి. నేను ఎక్కువగా వాటిని అబ్జర్వ్ చేసేవాడిని ఖాళీ సమయాల్లోనే. ఎప్పుడైనా బస్ జర్నీస్ చేసినప్పుడు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ టైంలో ఆ టాపర్స్ ఆన్సర్స్ కాపీస్ చూసేవాడిని. వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంది క్వశ్చన్కి, ఆన్సర్ని ఎట్లా తీసుకెళ్ళగలుగుతున్నారు, అంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నా రైటింగ్లో ఎట్లా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద నేను ఎక్కువగా టాపర్స్ ఆన్సర్స్ కాపీస్ ఎక్కువగా ఫ్రీ టైంలో చదివేవాడిని. అంటే వాళ్ళ ఇప్పుడు దేర్ సపోజ్ జియోగ్రఫీ పేపర్లోన మ్యాప్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ వేయడం కానీ లేదా హిస్టరీ పేపర్లో కూడా మ్యాప్స్ వేయడం కానీ కొన్ని డయాగ్రామ్స్ వేయడం కానీ అట్లాంటివి. నేను విజయనగర ఆర్కిటెక్చర్ రాయమన్నప్పుడు ద్రవిడ దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేశాను. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి మ్యాప్లు కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇవి మనం యూపీఎస్సీ టాపర్స్ ఆన్సర్స్ కాపీస్లో నేను ఎప్పుడన్నా ఫ్రీ టైంలో వాటిని చదివేవాడిని. అవి బాగా హెల్ప్ అయ్యాయి నాకు ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఇవి మనం యూపీఎస్సీ టాపర్స్ ఆన్సర్స్ కాపీస్లో నేను ఎప్పుడన్నా ఫ్రీ టైంలో వాటిని చదివేవాడిని. అవి బాగా హెల్ప్ అయ్యాయి నాకు ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవి బాగా హెల్ప్ అయ్యాయి. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాత సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుందామని ఆర్సీ రెడ్లో జాయిన్ అయ్యాను. 2017-18 బ్యాచ్లో ఆర్సీ రెడ్లో సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్కు కోచింగ్ తీసుకున్నాను. అందులో హిస్టరీ కానీ ఎకానమీ, హిస్టరీ కరీం సార్ కానీ ఎకానమీ పాషా సార్ కానీ ఎథిక్స్ వాటికి కృపాదానం సార్ కానీ చాలా ప్రాథమిక అంశాల పట్ల నాకు అవగాహన వచ్చింది. ఎందుకంటే నేను బీఏలో చాలా సబ్జెక్ట్స్ ఇంత డెప్త్గా చదవలేదు. అందులో అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓన్లీ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడం ఆ వేలో చదివాం, కానీ కాంపిటీషన్ ఎగ్జామ్ వేలో చదవలేకపోయాం. దాన్ని ఆర్సీ రెడ్డి ద్వారా ప్రాథమిక అంశాల పట్ల కొంచెం బాగా పట్టు వచ్చింది. సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 సిలబస్ మోర్ అండ్ మోర్ సేమ్గానే ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో ఎక్స్ట్రాగా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టు, ఎథిక్స్లో కేస్ స్టడీస్ ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి. గ్రూప్ 1లో ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అంతే తేడా. గ్రూప్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆయా టాపిక్స్ అడిషనల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏపీకి సంబంధించినటువంటి అంశాలు అడిషనల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకున్నా ఏపీకి సంబంధించి ఆ మనకి ఎప్పుడైతే ప్రాథమిక అంశాలు బలంగా ఉంటాయో మిగతావి ఏం చదివినా అర్థమవుతుంది. దేర్ సపోజ్ ఎకానమీలో మనకు ప్రాథమిక అంశాల మీద పట్టున్నప్పుడు వాటి ఆధారంగా మనం ఏపీ బడ్జెట్ కానీ, ఏపీ సర్వే కానీ, ఏపీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చదివితే అర్థమైపోయేవే. మనకి ఎప్పుడైతే ప్రాథమిక అంశాలు బలంగా ఉంటాయో మిగతావి ఏం చదివినా అర్థమవుతుంది. దేర్ సపోజ్ ఎకానమీలో మనకు ప్రాథమిక అంశాల మీద పట్టున్నప్పుడు వాటి ఆధారంగా మనం ఏపీ బడ్జెట్ కానీ, ఏపీ సర్వే కానీ, ఏపీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చదివితే అర్థమైపోయేవే. కాబట్టి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సివిల్ సర్వీసెస్ త్రూ గ్రూప్ 1 వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. డౌన్ అయిన బాగున్నాయి. నోటిఫికేషన్ పడ్డప్పుడు నాకేమీ తెలియదు ఎక్సెప్ట్ సిలబస్ పేపర్ తప్ప దానికి సంబంధించిన నోట్స్ కానీ బుక్స్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే నేను అప్పుడే జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాకే ప్రిపరేషన్ కోచింగ్ తీసుకున్నాను. అప్పుడే నోటిఫికేషన్ పడింది. అందులో అప్పటికి నేను గ్రామీణ నేపథ్యము, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదవడం వల్ల ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ పట్ల అంత అవగాహన ఉండేది కాదు. కాకపోతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఏదైతే పోస్ట్పోన్ అయితే జరిగిందో ఆ టైం నాకు బాగా యూజ్ అయింది. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఇంకా బెటర్గా చదవగలనేమో అని. అది లక్కీగా ఎగ్జామ్స్ బాగా 2 ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల నేను ఆ గ్యాప్ని గ్రూప్ 1 మెయిన్స్కి సద్వినియోగం చేసుకోగలిగాను. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.